ఒకటేమో ఉద్యమం సమయంలో ఇదే ఆ కేసీఆరే కదండి ఇప్పుడు ముఖ్యమంత్రి, వేరుడా? సేమ్ మనిషేనా? ఆయననే కదా. అప్పుడేమో ఎవరన్నా చనిపోతే, ఎవరన్నా బలిదానం చేస్తే, లేక ఉద్యమంలో దెబ్బలు తాకి అడ్డం పడితే ఓ 100 కిలోమీటర్లు కార్లు వేసుకొని పోయి పలకరించి ఆ పలకరింపు చేసి దాని మ్యాక్సిమం రాజకీయ లబ్ధి పొంది ఆనాడు స్పీచ్లు దంచుతుండే, స్పీచ్లు బాగా దంచుతుండే. ఇవాళ ఇగో ఈయన చేస్తున్న తుగ్లక్ రాజ్యం, ఈయన చేస్తున్న తుగ్లక్ రాజ్యము అప్పుల బాధతో. ఈ మధ్యనండి, ఈ మధ్య మీ పేపర్లు న్యూస్ న్యూస్ ఛానళ్ళలో చూస్తున్నాయి, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు ధరంసోతు చందు 30 ఏండ్లు, జిల్లా మహబూబాబాద్, మండలం గూడూరు, గ్రామం గాజుల గట్టు, దేవావత్ లక్ష్మణ్ 25 ఇయర్స్, మండలం అనుముల, జిల్లా నల్గొండ, రవీందర్ రావు 52 ఏండ్లు, పురుగుల మంది తాగి ఆత్మహత్య. వీళ్ళిద్దరు కూడా పురుగుల మందు, అందరు పురుగుల మందు తాగి ఆత్మహత్య. మండలం టేకుమట్ల, జిల్లా జయశంకర్ భూపాలపల్లి. బడక నరసింహ 43, ఉరి వేసుకొని ఆత్మహత్య, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక ఈ 317 కూడా వద్దాము. ఇక ఈయన తీసుకొచ్చిన కన్ఫ్యూజన్ రాసిచ్చిండి ఈయన బయలుదేరి చేయమని, మళ్ళా దానికోసం క్రియేట్ చేసిన కన్ఫ్యూజను వరి కొంటారో కొనరు అనుకొని టెన్షన్ తోటి, అదొక టెన్షను. మళ్ళా కొనేది కూడా వారం 10 రోజుల కథం పట్టియాల్సింది 2 నెలలు, మళ్ళీ ఇట్లా వర్షాలు పడు, మబ్బులు వచ్చుడు, ఆ టెన్షన్లు తట్టుకోలేక ప్రాణాలు వదిలిన రైతులు. మందాటి మల్లయ్య, అక్కపల్లి గ్రామం, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. వడ్లూరి రాములు, బద్దిపడక గ్రామం, సంగనూరు మండలం, సిద్దిపేట జిల్లా. కుమార్, శివపురం, ఏటూరు, నాగారాం. వీళ్ళందరూ ఈ మధ్య చనిపోయింది. ఇక ఉద్యోగుల సంగతికి వద్దాం. నోటిఫికేషన్లు రాలేదు, ఉద్యోగాలు రాలేదని ఇవ్వండి. మీ పేపర్లు మీ అయ్యి పేపర్లు నాయి కావు. శశి 26 ఏండ్లు, కరీంనగర్, అశోక్ నగర్. నరేష్ చందంపేట, నల్గొండ. జునేద్ ఇక్బాల్ ఉస్మానీ, హైదరాబాద్, హకీంపేట్, ఫాతిమా కాలనీ. కల్లూరి వెంకటేష్, అశోక్ నగర్, బీటెక్ చదువుకున్నాడు ఈయన 24 ఏండ్ల పిల్లగాడు. రాకేష్ యాదవ్, సిద్దిపేట, ముఖ్యమంత్రి గారి జిల్లా. చందు నేతికుంట చందు 31, డిగ్రీ చదువుకున్నాడు నవ్విపేటు, మా జిల్లా నిజామాబాద్ జిల్లా. వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు, నోటిఫికేషన్లు రాలేదని. 317 జీవోకి మనస్తాపం చెంది మరణించిన టీచర్లు వీళ్ళు. ఈ తుగ్లక్ జీవో దీని వెంటనే రివర్స్ తీసుకొని సంప్రదింపులు చేసుకో, 2-3 వారాలల్లా సంప్రదింపులు చేసుకో, దాని అమెండ్మెంట్స్ తీసుకురా, తీసుకొచ్చి మళ్ళా రిలీజ్ చేయి. 2018 ఆగస్టులో కేంద్రం చెప్పి 33 జిల్లాలు చేసుకున్నావు, ఫస్ట్ 31 చేసుకున్నావు కేసీఆర్, మళ్ళా ఎవడో సాయంత్రం పూట రాత్రి పూట మంది వేసుకుంటా నీ లక్కీ నెంబరు 36 మర్చిపోయినావా అంటే అప్పటిదప్పుడు 2 జిల్లాల జియో తీసి దాన్ని 33 చేసి, ఈ 33 జిల్లాలు చేసుకున్నావు మరి ఏ రకంగా ఎంప్లాయీస్ని డివైడ్ చేస్తావు, ప్లేస్మెంట్ ఎట్లు ఇస్తావు అన్నీ చేయమంటే 3.5 సంవత్సరాలు బద్ధం బండి ఆంబోతు లెక్క తిని దబా 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 36 గంటల తీసిన జియో ఇది 317. దాంట్లో అంత గందరగోళం, కన్ఫ్యూజను,
నానా రచ్చ రాంబోలు. వాళ్ళ జీవితం ఎటుపోతుందో, వాళ్ళ నేటివిటీ ఎటు వీక్తుందో, ఫ్యూచర్ ఏందో, భార్యో దిక్కు భర్తో దిక్కు, వికలాంగుడు పరిస్థితి అయోమయం, సీనియర్ కన్ఫ్యూజనే, జూనియర్ కన్ఫ్యూజనే, మొత్తం పెద్ద తుగ్లక్ జీవో అంటే కేసీఆర్ పాలనలకు ఇదే. దీని మీద నేను చాలా సంతోషం. కేంద్ర నాయకత్వం పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎంప్లాయీస్ పక్షాన ఏ రకంగా యుద్ధం మొదలుపెట్టిందో, పార్టీ నేషనల్ పార్టీ మాకు ఏ రకంగా సహకారం ఇస్తుందో, వీఆర్ వెల్కమింగ్ ఇట్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు బి ఎ బీజేపీ సోల్జర్ టుడే. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ బీజేపీ సోల్జర్. ఇంక ఇప్పుడే నా మీద కేసులు పెడితే ఇంకా రానున్నది, ముందుంది ముసళ్ళ పండుగ. ఇటు కేసు పెడుతుర్రు, అటు కోర్టు ఏమో అరెస్ట్ చేద్దంటుంది, మళ్ళీ కేసు పెడుతుర్రు, మళ్ళీ కోర్టు అరెస్ట్ చేద్దంటుంది. ఇంకా కోర్టుల విచారణ మొదలు కానీ ఈ పోలీసు వాళ్ళకి ఏమేం చెప్తుందో కోర్టు వెయిట్ అండ్ వాచ్ చేస్తున్నా. అన్ని దొంగ కేసులు, లొట్టపీస్ కేసులు. లొట్టపీస్ అంటే ఏంది అని మన జడ్జి గారు అడిగినట్టు కూడా తెలిసింది. లొట్టపీస్ అంటే బూతుమాట కాదని ఆడ రుజువు కూడా అయింది. లొట్టపీస్ అంటే పాపం మా అడ్వకేట్ ఏం చెప్పిండో పాపం వాళ్ళు ఏమినారు కానీ, లొట్టపీస్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 21st century డిక్షనరీ, లొట్టపీసు మీన్స్ కేసీఆర్. పైన పాటారం, లోన లోటారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.